సీఎం కేసీఆర్ ఆదేశాలతో వరంగల్ సెంట్రల్ జైలు తరలింపుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. జైల్లో ఉన్న 960 మంది ఖైదీల్ని ఇవాళ నుంచి రాష్ట్రంలోని వివిధ జైళ్లకు తరలించనున్నారు. అనంతరం జైలు స్థలాన్ని వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించనున్నారు. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జైళ్ల శాఖ డీజీ రాజీవ్ త్రివేది ఇవాళ వరంగల్కు రానున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, వరంగల్ సెంట్రల్ జైలు తరలింపు ప్రాసెస్కు సంబంధించి సమాచారం చెప్పండి. ఈరోజు ఖైదీల తరలింపు ప్రక్రియ ప్రారంభం కాబోతా ఉంది. 100 మంది ఖైదీలు ఈరోజు తరలించబోతా ఉన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా ఎంజీఎం అదేవిధంగా జైలు సందర్శించారు. జైల్ ప్లేస్ లో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన. అందుకు సంబంధించి జైలు ప్లేస్ ను వాడుకోవాలని నిర్ణయించారు. ఇటీవల నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశం, ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా దీనికి సంబంధించినటువంటి మంత్రివర్గం ఆమోదించినటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ ప్లేస్ లో హాస్పిటల్ నిర్మాణం జరగబోతోంది. అయితే ఇందుకు సంబంధించి, అయితే ఈ ప్రక్రియకు సంబంధించి, జైలు తరలింపు సంబంధించి ప్రక్రియ వేగవంతంగా ప్రారంభమని చెప్పొచ్చు. ఈ రోజు జైలు శాఖకు సంబంధించి డీజీ రాజీవ్ త్రివేది రాబోతా ఉన్నారు. మొత్తం ఇందులో 960 మంది ఖైదీలు ఉన్నారు. ఈ రాష్ట్రంలోని వివిధ ఖైదీల జైళ్లకు ఖైదీలను తరలించాలి. ఆ తర్వాత ఆ ప్లేస్ ను హెల్త్ డిపార్ట్మెంట్ కు అప్పగించబోతా ఉన్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ అప్పగించిన తర్వాత ఈ హాస్పిటల్ నిర్మాణం అనేది ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. హాస్పిటల్ వేగంగా నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన. అందుకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగానే జైలు లో ఉన్నటువంటి ఖైదీల తరలింపు ప్రక్రియ కూడా వేగంగా జరుగుతూ ఉంది. అయితే ఆ జైలును కూడా మామూలులో నిర్మించాలన్నది ప్రభుత్వ ఆలోచన. అక్కడ జైలు నిర్మాణం జరుగుతుంది. అప్పటి వరకు ఖైదీలు ఎవరైతే ఉంటారో వివిధ రాష్ట్రంలోని వివిధ జైళ్లలో ఖైదీలు నిలిచిపోతా ఉన్నారు. దీంతో ముఖ్యంగా వరంగల్ హెల్త్ హబ్ గా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా చెప్పొచ్చు. ఇప్పటికే హైదరాబాద్ కు మెడికల్ కాలేజీని మంజూరు చేశారు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్ తో పాటుగా ఇతర చుట్టుపక్కల జిల్లాలకు సంబంధించి కూడా దేశన అయితే పేదలకు మంచి వైద్యం అంటుందన్నటువంటి భావన. మరోవైపు హైదరాబాద్ కంటే మంచి హాస్పిటల్ నిర్మించాలనేది ప్రభుత్వ ఆలోచన. అవసరమైతే అక్కడ ఉన్నటువంటి వారు కూడా ఇక్కడ వచ్చి ఏం తరహాలో హాస్పిటల్ నిర్మాణం జరగాలనేది ప్రభుత్వ ఆలోచన. ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తా ఉంది. జైలు సంబంధించి ఈ తరలి ప్రక్రియ మొత్తం 960 మందిలో ఈరోజు 100 మందిని తరలించాలనేది ప్రభుత్వం అయితే డీజీ జైళ్ల శాఖకు సంబంధించినటువంటి డీజీ వచ్చి పర్యవేక్షణ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం ఈరోజు 100 మంది తరలించబోతా ఉన్నారు. మిగిలిన వారిని కూడా వేగంగా షిఫ్ట్ చేసిన తర్వాత ఈ ప్లేస్ ను హెల్త్ డిపార్ట్మెంట్ తప్పించబోతున్నాం. ఆ తర్వాత ఇక్కడ హాస్పిటల్ నిర్మాణ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోనుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.